కేసీఆర్ బస్సు యాత్రను ఈసీ 48 గంటల పాటు నిషేధించింది. 48 గంటల పాటు ఆయన మీద నిషేధం విధించింది. అంటే దేనికోసం విధించింది అంటే కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి దాంతో ఈసీ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఎప్పుడైతే ఈసీ ఆ నిర్ణయం తీసుకుందో ఇక తెలంగాణ వ్యాప్తంగా మేధావుల నుంచి కావచ్చు, కొంతమంది వీళ్ళ నుంచి కావచ్చు, తెలంగాణ వాదుల నుంచి కావచ్చు, మరి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటివి అనుచిత వ్యాఖ్యలు ఈసీకి కనిపించడం లేదా వినిపించడం లేదా, మోడీ మాట్లాడినటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు వినిపించడం లేదా, రేపు కనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు మొత్తము ముస్లింలకు పంచిపెడతారన్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఈసీకి వినిపించడం లేదా, దాంతోపాటు రేవంత్ రెడ్డి ఎన్ని బూతులు మాట్లాడిండు, ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిండు, తొక్కుతా అన్నాడు, పండబెట్టి తొక్కుతా అన్నాడు, పేగులు మెడలేసుకొని తిరుగుతా అన్నాడు, సో ఇట్లాంటివన్నీ మాట్లాడినా కానీ ఇవేవి కూడా ఈసీకి కనిపించడం లేదా అనేటువంటి వాయిస్ కూడా వినపడతా ఉంది. ప్రజల నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఇక దీంతోపాటు క్రిషాంక్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ని కూడా, ఒక దళిత నాయకుడిని కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి లోపడేయడం జరిగింది. ఏంది అంటే ఏదైతే ఒక ఈ ఓయూకి సంబంధించినటువంటి సర్క్యులర్ని, ఫేక్ సర్క్యులర్ని ఈయన క్రియేట్ చేసినటువంటి నెపంతో ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి మొత్తానికి మన తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సర్క్యులరే ఫేక్ సర్క్యులరు, కానీ ఒరిజినల్ వీళ్ళు బయటపెట్టేసరికి మీరే ఫేక్ బయట పెట్టారు అన్నటువంటి దాంతో సో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపల పెట్టేటువంటి ప్రయత్నం చేసిరు మిత్రులారా. ఇక వాటితో పాటు మిగతా అన్ని వార్తలు కూడా చూద్దాం. ఒకసారి తెలంగాణ పత్రిక చూస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో మీకు ఒక వినూత్నమైనటువంటి వార్త కనపడుతుంది. ఏంటంటే ఇక చీకటి ఉంది, మొత్తము అంతా చీకటి ఉంది, తెలంగాణలో ఓన్లీ దీపం వెలుతురు మాత్రం కనపడతా ఉంది అనేటువంటి వార్త ఒకటి కనపడుతుంది. అయితే నిన్న చాలా చోట్ల పవర్ కట్స్ ఉన్నాయి, చాలా రాత్రి 11-12 గంటల దాకా తెలంగాణలో చాలా చోట్ల పవర్ కట్స్ ఉన్నాయి. ఆ ఉన్న ప్రాంతాల్లో తెలంగాణ పత్రిక ఆఫీస్ ఏదైతే ఉందో ఎల్బీనగర్లో, మా ఆఫీస్లో కూడా దాదాపు ఎన్నిసార్లు అంటే ఒక 7-8 సార్లు పవర్ ఫ్లక్చువేషన్స్ రావడము పోవడము రావడం పోవడము ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. పవర్ చాలా నిన్న మరి పీక్స్ యూసేజ్ ఎక్కువ ఉందా లేకపోతే ఏందా తెలియదు, కానీ నిన్న ఈవినింగ్ నుంచి బాగా పవర్ కట్స్ ఉన్నాయి, తెలంగాణ సీక్రెట్లో ఉందనేటువంటి విధంగా ఒక వార్తను మేము వినూత్నంగా ప్రచురించడం జరిగింది. ఇక